హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా సో దిస్ ఈజ్ రవికిరణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు యాక్చువల్లీ నేను సోలో రైడ్కి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ బిజీ ఉన్నారు ఆ రోజు యాక్చువల్లీ నేను వీకెండ్ కూడా కాదు సో వీక్ డే నా కొంచెం ఫ్రీ టైం ఉందని చెప్పేసి నేను వచ్చిన రైడ్కి వచ్చిన సో దిస్ ఈజ్ ద కాఫీ డే బేసిక్గా నేను ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్ అంటే తెలంగాణ అంటే నా స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది తెలంగాణ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎట్లా ఉంటుంది సో అక్కడ చదువుకొని హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ హైయర్ స్టడీస్ కంప్లీట్ చేసుకున్నా సో ఇక్కడ ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇట్స్ అబౌట్ మై స్టోరీ అంటే నా పోస్ట్లు కానీ ఏదన్నా కానీ మ్యాక్సిమం బైక్స్ కార్స్ ఇవే ఎక్కువ ఉంటాయి సో ఎందుకు వై ఐ మీన్ టు మోర్ కైండ్ ఆఫ్ మోటార్ సైకిల్ అంటే చిన్నప్పటి నుంచి నాకు బైక్స్ కార్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట అప్పుడు ఎప్పుడంటే స్కూలింగ్ చేసేటప్పుడు కూల్ డ్రింక్స్ ఉంటుండే కదా థమ్స్అప్ మీద క్యాప్స్కి బైక్స్ ఆఫర్ వచ్చేది అప్పుడు ఏంటంటే క్యాప్స్ అన్నీ కలెక్ట్ చేస్తే మీకు నింజా బైక్ వస్తుంది అది ఇది అనుకున్నా అంటే అప్పుడు స్కూల్లో ఏమి అప్పుడు ఏం తెలియదు కదా మనకి అప్పుడు అవన్నీ కలెక్ట్ చేస్తుండే కలెక్ట్ చేసినప్పుడు అది ఎవరికి ఇవ్వాలో తెలియదు ఏం చేయాలో అసలు ఆ బైక్ అనేది ఎవరికి వచ్చిందో లేదో కూడా తెలియదు అప్పట్లో మనకు తెలిసింది ఏంటి నింజా బైక్ అంటే స్పోర్ట్స్ బైక్ ఒప్పో ఎంత కాస్ట్లీ ఉంటుందో ఏమో అని అనుకుంటుండే అందరూ అంటే నా 10th క్లాస్లో మా డాడీతో అడిగిపించి బైక్ కొనిపించిన అనమాట పల్సర్ 150 డిటిఎస్ అయ్యి అంటే డిజిటల్ స్పీడోమీటర్ బైక్ వచ్చింది కదా అప్పుడు ఆ బైక్ బండి అయితే మస్తు ఉంటుండే అది అంటే అప్పట్లో అదే పెద్ద బండి సో ఆ బండి బతిమలాడి కొనిపించుకున్నది సో ఇక దాంతో ఇంకా ఫ్రెండ్స్ తోటి బాగా తిరగడం అంటే బైక్లో పిచ్చి ఏంటంటే అప్పుడే స్టార్ట్ అయింది అంటే చిన్న ఉన్నప్పటి నుండి అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు ఎక్కడ పోయినా కానీ బైక్లనే చూడడం కానీ ఏదైనా పెద్ద బైక్స్ ఏమైనా వెళ్తుంటే వాటిని చూడడము ఇంకా అదే టైంలో సినిమా కూడా వచ్చింది ధూమ్ సినిమా జాన్ ఆఫ్రా ఉంది అలా సుజుకి హయాబుసా బండి అంటే అన్ని స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయి సో ఆ స్పోర్ట్స్ బైక్ చూసినప్పుడు మా ఫ్రెండ్స్ అంటుండే అదే ధూమ్ సినిమాలో స్పోర్ట్స్ బైక్లు ఉంటాయి చాలా స్పీడ్ పోతాయి అవి దానికి నైట్రస్ అనేది ఉంటుంది ఆ బటన్ పోతా కానీ ఫుల్ రాకెట్లోకి వెళ్ళిపోతుంది అని అంటుండే అంటే క్రేజ్ అప్పటి నుంచే బాగా ఉండింది అనమాట సో ఇంత తర్వాత 10th క్లాస్ అయిపోయింది తర్వాత ఇంటర్మీడియట్ సౌండ్ ఎక్కువ అన్నా సౌండ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ సో ఇంకా ఇంటర్మీడియట్ కోసం ఇంకా హైదరాబాద్కి వచ్చేసరి ఒక 2 ఇయర్స్ హాస్టల్లో ఉండే సో ఇంకా అప్పుడు బైక్స్ అవి ఏం లేవు ఓన్లీ ఎడ్యుకేషనే సో ఎడ్యుకేషన్ అయిపోయినాక ఇంకా మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ అంటే ఇంకా ఫస్ట్ ఇయర్ అయితే మొత్తము ఆటోలో పోవడము ఫుడ్ బోర్డింగ్ చేయడము అవన్నీ ఏమేమి కథలు చేయాలో అన్నీ చేసినాం ఆ టైంలో దాని తర్వాత అప్పుడు డాడీని అడిగితే ఎఫ్జెడ్ బైక్ కొనిచ్చిండు అప్పుడు ఎఫ్జెడ్ బైక్ చాలా ఇక మనకు బైక్లు అంటే బాగా ఇష్టం కాబట్టి మస్తు నీట్గా ఉంచుకుంటుండే బండి మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకుంటుంటే ఇంకా కొన్ని ఒక 6 మంత్స్ తర్వాత మామూలుగా ఆ ఫ్రెండ్ అరే బైక్ రా అంటే బైక్ ఇచ్చిన బైక్ ఇస్తే వాడే చేసి కింద వాడేస్తే ఆ ఫారక్ అనేది బెండ్ అయిపోయింది ఇంకా షోరూమ్లో పోయి చూపిస్తే వాళ్ళు ఏమన్నారు బండి ఎంత ఎంత రిపేర్ చేసినా కూడా అది మళ్ళీ అక్కడనే సేమ్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంటే ఇంకా నేను చేసినా ఇంకా బండి నాకు తీసేయాల్సి వచ్చింది లైక్ ఐ సోల్డ్ ఇట్ ఆ బండి అమ్మేసినాక ఇంకా ఐ ఆస్క్ మై మామ్ అంటే మమ్మీని అడిగిన మమ్మీ ఏంటంటే నాకు చాలా సపోర్టివ్ అనమాట లైక్ అంటే నేను ఏది అడిగితే అది కొనిస్తుండే అనమాట సో ఆ టైంలో స్పోర్ట్స్ బైక్ లాంచ్ అయింది ఏది సీబీఆర్ 250R వచ్చింది అంటే అప్పుడు R15 కూడా ఉండే ఎందుకంటే నాకు సీబీఆర్ చాలా ఇష్టం ఉండే అనమాట సో మమ్మీని అడిగిన మమ్మీ నాకు సీబీఆర్ బైక్ కావాలంటే ఎంత అంటే 1,90,000 ఉందన్న 1,90,000 ఎందుకు అర్థం రెండు బండ్లు వస్తాయి ఏదో ఒక చిన్న బండి కొనుక్కు అంటే ఇంకా మమ్మీని బతిమలాడి మొత్తానికైతే ఆ బండి కొనిపించుకున్నాను సో లైక్ అంటే ఎట్లా అంటే నా డ్రీమ్ బైక్ అని డ్రీమ్ బైక్ లాగానే ఇంకా సీబీఆర్ అంటే అప్పట్లో అదే పెద్ద బైక్ సో అది తీసుకున్నా ఐ వాస్ వెరీ హ్యాపీ సో బండి తీసుకున్న రిజిస్ట్రేషన్కి వెళ్తే అంటే మా ఆదిలాబాద్లో రిజిస్ట్రేషన్ అంటే అప్పట్లో అదొకటే బండి నాది పెద్ద బండి మాట ఆ బండిని ఆ జనాలు అయితే విచిత్రంగా చూస్తుండే ఇదేంది రేసింగ్ బండియా స్పోర్ట్సా ఏంది ఇంత ఎంత రేట్ ఎంత అంటే ఫస్ట్ ఏంటంటే మైలేజ్ అడుగుతారు ఎవరన్నా కానీ ఫస్ట్ మైలేజ్ అడుగుతుంది సో సీన్ అయితే అట్లా ఉండేదండి సో కాలేజ్కి వెళ్తుండే సో కాలేజ్కి ఇంకా మా కాలేజ్లో కూడా అదే అప్పట్లో ఫస్ట్ బండి ఆ మూమెంట్లో అంటే లైక్ 2010 ఆ టైంలో అదే పెద్ద బండి అనమాట సో ఫ్రెండ్స్ కూడా డ్యూకు R15 ఇట్లా అన్ని బైక్స్ తీసుకుంటుండే అందరం కలిసి కాలేజ్కి వెళ్తుండే వీఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ అంటే అప్పట్లో కాలేజ్ లైఫ్ అనేది వేరే సో వన్ ఫైన్ డే ఏమైందంటే నాకు యాక్సిడెంట్ అయింది సిబిఆర్ మీదే ఇంటి నుంచి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది హైవే మీద సో దట్ వాజ్ మై బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అసలు మా మమ్మీ డాడీ అయితే చాలా బాధపడేది దాంట్లో మా బైక్ కూడా టోటల్లీ స్మాష్డ్ అనమాట
ఎట్లా అంటే ఫ్రంట్ అయితే ఏమి లేదు బండిది, ఓన్లీ ట్యాంక్ నుంచి వెనకపోతే రియర్ పార్ట్ తప్ప ఫ్రంట్ అయితే ఏం లేదు. అండ్ వన్ థింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ బైక్ అంటే ఇంజురీస్ ఎక్కువ అవ్వలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ హ్యాండ్లింగ్. ఆ పెద్ద బండ్లు ఏంటంటే మనం తీసుకుంటే మనం డబ్బులు ఎక్కువ పెడతాము అని అనుకుంటాం, కానీ దానికి తగ్గట్టు దాని పర్ఫార్మెన్స్, హ్యాండ్లింగ్ స్టెబిలిటీ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ బైక్ ఐ గాట్ సేవ్డ్. నేను రికవర్ అయినాక మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత నాకు ఆ బైక్ వచ్చింది. మళ్ళీ బైక్ వచ్చినాక తను మళ్ళీ ఒక 4 ఇయర్స్ యూజ్ చేసిన బాగానే 65,000 కిలోమీటర్స్ వరకు రైడ్ చేసిన. అప్పట్లో నేను ప్రొటెక్టివ్ గేర్ యూజ్ చేస్తుండే, ఎందుకంటే వేగ హెల్మెట్, జాకెట్స్, జీన్స్, షూస్ ఇవన్నీ వేసుకొని పోతుండే అనమాట. సిబిఆర్ బైక్ అంటే అప్పుడు పెద్ద బండి కాబట్టి ఇంకా అవన్నీ మినిమం వేసుకొని పోతుండే ఎక్కడ పోయినా కానీ. సో ఇట్ వాస్ లైక్ దాట్. బైక్ ఇంకా యూజ్ చేసినాక లాస్ట్కి 4 ఇయర్స్ తర్వాత అమ్మేసిన, ఎందుకంటే దాన్ని ఒక్కసారి అది కింద పడ్డ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి దానికి. అంటే వన్స్ ఒక ఏదైనా బైక్ కింద పడ్డదంటే అది మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా దానికి. ఎంత ఏం చేపిస్తున్నా కానీ మళ్ళీ ఫ్యాక్టరీ కండిషన్ లాగా అయితే అసలు రాదు. సో ఐ థాట్ ఆఫ్ సెల్లింగ్ ఇట్ అండ్ ఐ సోల్డ్ ఇట్ ఫర్ సమ్ గుడ్ ప్రైస్. అని తెలిసిన వాళ్ళ దగ్గర అమ్మేసిన. యాక్చువల్లీ ఐమ్ ఫీలింగ్ సో హంగ్రీ, ఐ జస్ట్ ఆర్డర్ సమ్ ఫుడ్ అండ్ కమ్ బ్యాక్. కుకో చాకో ఫ్యాంటసీ రన్నర్ పేస్ట్రీ, కుకో ఫ్యాంటసీ పేస్ట్రీ. సో దాని తర్వాత కాలేజ్ అయిపోయింది, ఇంకా చిన్న బైక్ ఏది లేకుండా నా దగ్గర. సో దాని తర్వాత ఏంటంటే ఇంకో మళ్ళీ కొత్త బైక్ తీసుకుందామని ఆలోచన వచ్చింది. సో ఏ బైక్ తీసుకుందాం అంటే ఆల్రెడీ అప్పుడే సిబిఆర్ వాడాను కదా, సో కొంచెం పెద్ద బైక్ ఏదైనా చూస్ చేసుకుందామని చెప్పేసి. అప్పటికి అన్ని బ్రాండ్స్ వచ్చేసినాయి, లైక్ అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్, బెనెలి, హార్లే డేవిడ్సన్, హోండాలో పెద్ద బైక్స్, ఏ బైక్స్ అయినా ఆ బైక్స్ మనకు అప్పుడు అవైలబిలిటీ ఉండే అనమాట. సో చూసిన అన్ని బైక్స్ చూసి లాస్ట్కి హార్లే డేవిడ్సన్ ఒక మోడల్ చూస్ చేసుకొని హార్లే డేవిడ్సన్ బండి తీసుకున్నాం మొత్తానికి. ఆ బైక్ కొనడానికి కూడా ఇంట్లో ఒప్పుకోరు కదా, సో కొంచెం చాలా కష్టమే అనిపించింది అది. సో ఐ ట్రైడ్ మై, సో ఐ గాట్ మై ఫుడ్ కోకో చోకో ఫ్యాంటసీ. యాక్చువల్లీ చాలా ఇష్టం నాకు. కాఫీ డేకి వస్తే ఇంకా నేను పక్కా ఇదే తింటా ఇప్పుడు వచ్చిన. సో లెట్స్ కంటిన్యూ ఆ టాపిక్. సో మొత్తానికి అయితే హార్లే డేవిడ్సన్ బైక్ కొనుక్కున్నా. బైక్ కొనుక్కున్నాక ఇంకా వాళ్ళు కంపెనీ వాళ్ళు వాళ్ళ మెంబర్షిప్ ఉంటుంది అనమాట, హాగ్ అని హార్లీ ఓనర్స్ గ్రూప్ అని చెప్పేసి వాళ్ళకి మెంబర్షిప్ ఉంటుంది. సో ఆ గ్రూప్లో యాడ్ అయినాక ది కండక్ట్ ఫ్రీక్వెంట్ రైడ్స్, ఎవ్రీ సండే వాళ్ళకి రైడ్స్ ఉంటాయి అనమాట. సో వీ కెన్ గో విత్ ద అలాంగ్ విత్ దెమ్, మనం వాళ్ళతో వెళ్ళి ఆ రైడ్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో బైకింగ్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. బైకింగ్ అంటే అప్పుడు తెలిసి వచ్చింది అంటే వాట్ ఈస్ బైకింగ్, అసలు ఈ పెద్ద బండ్లు ఎట్లా యూజ్ చేయాలి, సో యూ హ్యావ్ టు బై గేర్స్, జాకెట్ కొనుక్కోవాలి, హెల్మెట్ కొనుక్కోవాలి, సో హెల్మెట్లో బ్లూటూత్ ఉండాలి. సో ఏంటంటే రైడింగ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ ఇంకా బ్యాక్ ఉన్న రైడర్స్ కనెక్టెడ్ ఉంటారనమాట. సో ఏంటంటే మనము లైక్ దే విల్ గైడ్ యూ అనమాట, వెనకాల ముందర ఉన్నప్పుడు వెనకాల నుంచే మనం వస్తున్నా పోతున్నా ఇవన్నీ మనం గైడ్ చేస్తూ ఉంటాం. చాలా రైడ్స్ చేసిందంటే అలవాటు అయిపోయింది అది. ఎట్లా అంటే ఇంకా సండే వచ్చిందంటే ఇంకా బయట బైక్ తీసుకోవాలి, సండే రైడ్ వెళ్ళేసి రావాలి. సో ఏంటంటే ఇప్పుడు ఈ రైడింగ్ ఇంతగానో ఎందుకు, డబ్బులు దండగా మైలేజ్ రాదు అది ఇది అంటారు, కానీ అంటే దేనికన్నా కానీ ప్యాషన్ అనేది ఉండాలి. ఇప్పుడు నాకు రైడింగ్ అంటే బాగా ప్యాషన్, అంటే నాకు చాలా ఇష్టం, అంటే ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి ఐ ఫీల్ హ్యాపీ. అంటే బండి నడిపినప్పుడల్లా నాకు లైక్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. లైక్ నాకు ఏమైనా ఆలోచన ఉన్నా కానీ ఏమున్నా కానీ ఇట్ విల్ గో ఆఫ్. సో ఇంకో ఏంటంటే ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే నువ్వు బైక్ నడుపుతున్నావు, విల్ ఫీల్ ఫ్రీ, ఇష్టం ఎక్కడన్నా వెళ్ళు, విల్ ఫైండ్ సమ్ గుడ్ ప్లేస్, గుడ్ ఎయిర్, యూ లుక్ ఎట్ ది నేచర్. ఏదైనా కానీ ఇట్ డిపెండ్ అపాన్ యూ, అంటే నువ్వు చూసే విధానం బట్టి ఉంటుంది. ఇంకా ఈ పెద్ద బైక్స్ అంటే స్పీడ్ వెళ్ళొచ్చు, బట్ స్పీడ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. అంటే స్పీడ్ మ్యాండేటరీ అని ఎందుకంటున్నా అంటే ఎక్కువ స్పీడ్ పోయి కూడా యూజ్ లేదు, బికాస్ ఐ హ్యావ్ లెర్న్ ఎ లెసన్. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి స్పీడ్ పోయి కూడా యూజ్ లేదు. ఎంత స్పీడ్ పోయినా కానీ మ్యాక్సిమం ఒక 15 or 20 minutes టైం గ్యాప్ డిఫరెన్స్ వస్తుంది, అంతకంటే ఎక్కువైతే రాదు. నువ్వు 100లో 150లో ఎంత స్పీడ్ పోయినా కానీ ఒక 20 minutes మ్యాక్సిమం అంటే 30 minutes అంతకంటే ఎక్కువ టైం గ్యాప్ రానే రాదు. సో ఇంకా
ఇట్లా పెద్ద పెద్ద బైక్స్ తోటి ఏంటంటే ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, విల్ మేక్ గుడ్ ఫ్రెండ్స్, కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, వీర్ విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ గుడ్ కాన్వర్జేషన్స్, లైక్ నీకు తెలుగు అన్ని నువ్వు నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుండి, లైక్ పబ్లిక్ ఇంటరాక్షన్ అనమాట. అంటే ఎప్పుడు తిరిగే వాళ్ళతో కాకుండా కొత్త కొత్త వాళ్ళతో పరిచయం అవుతూ ఉంటామంటే ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంది. సో నేనేంటంటే నా ఫ్రెండ్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన సర్కిల్లో నా ఫ్రెండ్స్ ఎవరికి లైక్ ఇంత అంటే నాకున్నంత బైక్ మీద ఉన్నంత ప్యాషన్ ఫ్రెండ్ నా ఫ్రెండ్స్కి ఎవరికి లేదు. సో నేను ఒక్కనే డిఫరెంట్ అనమాట. సో అందరూ అంటుండే ఎందుకు రాబోయే అది ఇది అంటుండే, కానీ బట్ నేను ఎవరిని పట్టించుకోలేదు. సో ఐ థాట్ ఇది నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నేను నాకు నచ్చినట్టు నేను చేస్తాను అని చెప్పేసి ఐఎమ్ డూయింగ్ దిస్. సో దీంతో మనకు చిన్న వయసు వాళ్ళు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ అందరు పరిచయం అవుతూ ఉంటారు. సో యూ కెన్ సీక్ హెల్ప్ కానీ లైక్ యూ విల్ గెట్ గుడ్ సజెషన్స్, అట్లా ఉంటుంది. నీకేమన్నా మైండ్లో స్ట్రెస్ ఉన్నా కానీ ఆ స్ట్రెస్ కూడా వీళ్ళు చెప్తున్నా కదా కంపల్సరీ నువ్వు మైండ్లో స్ట్రెస్ ఉంటే మాత్రం ఇఫ్ యూ గో ఫర్ బైకింగ్ విత్ ఫ్రెండ్స్ ఆ ఫన్ అనేది ఉంటుంది. అవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్లీ విల్ ఫ్రీ స్ట్రెస్. అంటే ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాంటీ డిప్రెసెంట్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే అది చాలా యూస్ అవుతుంది. సో పక్కనోడు ఏమనుకుంటుండో వీడేమనుకుంటుండే నేను అట్లా చేస్తే అని ఇది ఈ పాయింట్ ఆఫ్ థింకింగ్ అనేది ఆలోచించడం బంద్ చేయాలి ఫస్ట్. ఎవరేమనుకుంటే మనకేం చేసేది భయ్, మనకు నచ్చింది మనం చేస్తాం. సో అట్లా ఉండాలి మైండ్ సెట్, అట్లా చేంజ్ చేసుకుంటే లైక్ యూ కెన్ డూ హ్యాపీ. అంటే నువ్వు ఏదంటే చేయొచ్చు, యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. సో దీస్ ఆర్ సమ్ రీజన్స్ బిహైండ్ మై బైకింగ్ అంటారో కార్స్ ఇది ఏదన్నా కానీ ఏదైతే నేను లైక్ నా హాబీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి నా బేసిక్ రీజన్స్ ఇవి. సో దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఉంటే కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఐమ్ కమింగ్ విత్ అ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో ఇప్పటి నుంచి నా వీడియోస్ మ్యాక్సిమం తెలుగులో చేయడానికి ట్రై చేస్తాను. సో అంటిల్ దెన్ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, రైడ్ సేఫ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు యూజ్ యువర్ హెల్మెట్స్. హెల్మెట్స్ పెట్టుకోండి తప్పకుండా.